ఈరోజు ఎన్ఐఏకు కేసు, ఈ జగన్ గారి హత్యాయత్నం కేసు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రియా, లేకపోతే ఏదైనా నార్త్ కొరియా లాంటి దేశానికి ఆయన కిమ్ నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ అని అనుకుంటున్నాడా తనను తానని ఒక డౌట్ వ్యక్తమవుతా ఉంది ప్రజల్లో. అయ్యా, ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక అంతర్భాగం, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, భారతదేశానికి ఒక చట్టం ఉంది, ఒక భారతీయ శిక్షా స్మృతి ఉంది, సిఆర్పిసి ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అనేవి పార్లమెంటు తర్వాత కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరంగా ఉన్నవి. అందులో భాగంగానే ఈ కేసు చట్టపరంగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేది దాన్ని తీసుకుంది. ఇందులో మేము ఇది అక్టోబర్ 25వ తేదీ మేము ఈ ఘటన జరిగిన తర్వాత మొదటి రోజు నుంచి చెప్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించలేదు, ఎవరి మీద నిందారోపణలు చేయలేదు. ఇది ఆయన చాలా హుందాగా వచ్చాడు, కానీ ఈ అనుమానాలకు తావిచ్చింది ప్రభుత్వ ప్రవర్తన, డీజీపీ గారి ప్రవర్తన, డీజీపీ గారి స్టేట్మెంటు, ఆ కురవాడు ఎస్సీ కులానికి చెందినవాడని, లేకపోతే ఆయన అభిమానినని, ఏదో చిన్న కత్తి అని, ఈ విధంగా దాన్ని అవహేళన అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు కూడా ఇదేదో కోడి కత్తి అనడం, ఇదేదో డ్రామాలాగా అభివర్ణించడం. కానీ మనం చూస్తే అది ఒక, నిన్న కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు, మా బ్యానర్లు మా ఫ్లెక్సీలన్నీ బ్లూ కలర్లో ఉంటాయి, ఇది ఒక పచ్చ కలర్ ఫ్లెక్సీ ఉంది, తర్వాత ఈ కుర్రవాడు ఎవరైతే దాడి చేశాడో అతనికి నేర చరిత్ర ఉంది, తర్వాత జనవరి నుంచి కత్తి పెట్టుకొని ఉన్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విజిట్స్కి వచ్చే ముందే ఈ కెమెరాలు సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోతాయి, లద్దా గారు ఒకటైతే క్లియర్ చేశారు మొన్న మీటింగ్లో, ముందేమో రిమాండ్ రిపోర్ట్లో ఇది క్లియర్గా హత్యాయత్నం, మెడ మీద దాడి చేయబడని అంటూ తర్వాత దాన్ని మార్చారు. మార్చి అట్లీస్ట్ ఒకటి క్లియర్ చేశారు, ఏమని, ఇది వైఎస్ఆర్సీపీ పాత్ర ఇందులో లేదు, ఈ కుర్రవాడు తనంతటకు తాను చేశాడు, కరెక్ట్గా భుజం మీదనే పొడవబోయాడని అంతటితో ఆగాడు ఆయన. కానీ ఈ కుట్ర కోణం, అతను కత్తులు పదును పెట్టాడు, కత్తులను ఏదో స్టెరిలైజ్ చేశాడు, అది చేశాడు ఇది చేశాడు, కానీ మేము ముందునే చెప్తున్నాం ఇతను నేర చరిత్ర ఉంది, 9 ఫోన్లు వాడారు, 10,000 ఫోన్ కాల్స్ ఉన్నాడు, ఇతను ఫ్యూజన్ రెస్టారెంట్ హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి అనుంగు అనుచరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇవన్నీ చెప్తున్నాం, ఈ కోణాలన్నీ ఉన్నాయి కాబట్టి మేమేదో వెంటనే మేము వెళ్ళి లోపాయికారిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మోడీ దగ్గర పోయి తెచ్చుకున్నది కాదు, మేము డే వన్ నుంచి అడుగుతున్నాం కోర్టులో, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రభుత్వం మీద ఈ వ్యవస్థ మీద నమ్మకం ఎందుకు లేదంటే ఇది ఒక లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు ఈ అధికారులకు, ఈ అధికారులు డీజీపీని ప్రభుత్వాన్ని దాటి పోలేరని చెప్పిన తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు 3 సార్లు వాళ్ళని అడిగింది, ఇది 4వ విడత జనవరి 4కు, 3వ విడతలో వాళ్ళు ఏమన్నారంటే ఇది క్లియర్గా ఎన్ఐఏ అన్లాఫుల్ సప్రెషన్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ ఎక్స్టెండింగ్ టు సివిల్ ఏవియేషన్ సెక్షన్ 3A, తర్వాత షెడ్యూల్ అఫెన్సెస్ కిందకి వస్తుంది, ఇది ఎయిర్పోర్ట్లో జరిగిందని ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఆపరేషన్ గరుడలో ఏదో దాడి జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి మీద అని వాళ్లే చెప్పారు. చెప్తూ మరి దాడి జరిగింది ఎయిర్పోర్ట్లో కాబట్టి మేము హైకోర్టులో అడిగాం, అయ్యా ఇది సిబిఐ కానీ ఎన్ఐఏ ఎయిర్పోర్ట్లో ఉంది కాబట్టి ఎన్ఐఏకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు, ఇచ్చి మీరు తీసుకుంటారా ఇది క్లియర్గా ఈ చట్టం ప్రకారము సెక్షన్ 5 సెక్షన్ 7 షెడ్యూల్ అఫెన్సెస్ కిందకి ఇది వస్తుంది కదా, మీరు తీసుకుంటారా మేము ఇవ్వమంటారంటే జనవరి 1 నాడు ఎన్ఐఏ డిసెంబర్ 31 జనవరి 1 నాడు ఎన్ఐఏ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఇది మేము ఏదో లోపాయికారిగా మేము చేసుకున్నది కాదు. అప్పుడే జనవరి 4 నాడు హైకోర్టు కామెంట్ చేసి ఇదిగో మాకు వేరే ప్రేయర్ కూడా ఉంది, మీరు డీజీపీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటే అది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా తర్వాత చూద్దామని క్లోజ్ చేశారు. ఆ రోజు రిప్రజెంట్ చేయకుండా మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము అన్నప్పుడే ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి.
ఈయన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెదరాయుడు లాగా సినిమా మనం చూసాం, పెదరాయుడు సినిమా. వీళ్లకు ఏదో చట్టాలు వర్తించేటట్లు వీళ్ళు బిహేవ్ చేయడం లేదు. మాకు ఈ రాజ్యాంగం వర్తించదు, మాకు సెపరేట్ శిక్షాస్మృతి ఉంది, మాకు భారత రాజ్యాంగం వర్తించదు, మేము ఒక నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ లాగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి, ఇంకా అవహేళన మారడం లేదు. మీకు అన్ని కుట్రలు కుతంత్రాలు చేసి చేసి మీరు విశ్వసనీయత కోల్పోయిన తర్వాత మీకు అన్ని పచ్చగానే కనపడుతున్నాయి. మాది ప్రజల పార్టీ, పేదల పార్టీ, రైతుల పార్టీ, డ్వాక్రా అక్కచెల్లెమ్మల పార్టీ, మీది పచ్చకామరల పార్టీ. మీకు అన్ని పచ్చగానే కనపడతాయి, అన్ని కుతంత్రాలుగానే కనపడతాయి. మేము సాధించి చట్టపరంగా హైకోర్టులో కేసు వేసి సంఘటన అక్టోబర్ 25 నాడు జరిగితే జనవరి వరకు మీరు సాగదీశారు. అదే రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి మీద హత్య కేసు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు మీకు మీ హస్తానికి మీ చేతులకు రక్తం అంటకపోతే, మీలో మీ పాత్ర మీ వాళ్ల పాత్ర ఇందులో లేకపోతే, మీ కుట్రలు కుతంత్రాలు ఇందులో లేకపోతే, మీరు ప్రతిపక్ష నాయకుడి మీద ఆయన్ను ఎప్పటికీ అందరినీ ఫినిష్ చేయాలా ఫినిష్ చేయాలంటున్నారు, ఆయన ఫినిష్ చేయాలని మీకు ఉండకపోతే ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు, మళ్ళీ దీన్ని సాగదీస్తున్నారు? ఎన్ఐఏ తీసుకు అది ఒక చట్టపరమైన సంస్థ, ఎట్లాగైతే మీకు ఎన్ఎస్జీ చట్టపరంగా మీకు ప్రొటెక్షన్ ఇస్తా ఉందో, ఎన్ఐఏ కూడా చట్టపరంగా ఉన్న సంస్థ. అది ఒక దర్యాప్తు సంస్థ, దాని పనే అది. ఎయిర్పోర్టుల్లో ఎక్కడైతే జరుగుతాయి ఇన్సిడెంట్లు అది టేక్ ఓవర్ చేస్తుంది. మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దీంట్లో ప్రజలకు అనుమానాలు బలపడడం కాదు, ఖచ్చితంగా ఇందులో మీ హస్తం ఉంది, మీ అందరి హస్తం ఉంది. ఒక ప్రజానాయకుడికి ఉప్పెనలాగా అభిమానం వస్తుంటే చూస్తూ ఇక ఈయనను ఎదుర్కోలేము ఎలక్షన్లలో, ఇది ఏదో ఎయిర్పోర్ట్ పరిధిలో జరిగింది, కేంద్రం మీదకి తోయాలనే నెపం ఇందులో కనిపిస్తూ ఉంది, దానికి ఆపరేషన్ గరుడ అనే ఒక కవర్ ఇస్తూ ఇదేదో చేయబోయారు. క్లియర్గా కమిషనర్ లడ్డా గారే చెప్పారు, జనవరి అతను అక్టోబర్ 17 నాడే అటెంప్ట్ చేయాలనుకున్నాడు, మళ్ళీ 18 నాడు అటెంప్ట్ చేయాలనుకున్నాడు, మళ్ళీ 25 నాడు అటెంప్ట్ చేశాడు, చేసి కరెక్ట్గా అక్కడే కూర్చోాలనుకున్నాడు అని. అయ్యా, ఒక 8 నెలల నుంచి ఒక కత్తి ఒక అభిమాని పెట్టుకోడు. ఒకటి, అభిమాని అనేవాడు ముసుగు, ఇది కిరాయి హంతకుడు చేస్తున్న కిరాయికి హంతకుడు చేస్తున్న ముసుగు అని ముందు నుంచి మేము చెప్తున్నాం. మొదటి రోజు నుంచి డే 1 నుంచి మేము మాకు అనుమానం ఉన్నాయని చెప్తున్నాం. సరే, మీరు ఒప్పుకోలేదు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టులో ఉంది, కోర్టు వాళ్లకు నోటీసులు ఇచ్చినందువల్ల ఎన్ఐఏ వాళ్ళు తీసుకున్నారు. దయచేసి మీరు రాజ్యాంగాన్ని గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి. మీరెప్పుడు చట్టాన్ని గౌరవించిన పాపం లేదు. ఇక్కడ ఓటుకు నోటు కేసులో పరిగెత్తారు, ప్రతి దాంట్లో పరిగెత్తున్నారు, మీ మీద వేటకత్తులు వేలాడుతున్నాయి. 2019 తర్వాత దీంతోనే మీరు 20-25 సంవత్సరాలు ఈ కేసులతోనే బిజీగా ఉంటారు. ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఏ విధంగా మీరు కుట్రలు కుతంత్రాలు పన్ని ఒక ప్రజానాయకుణ్ణి ఫినిష్ చేయదలుచుకున్నారు. ప్రజలకు అర్థమైంది క్లియర్గా, ఎందుకంటే మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలనుకుంటారు. హైకోర్టులో ఎట్లాగో మీ ఆటలు సాగలేదు, లేట్ చేయాలి డిలే చేయాలనే కుతంత్రం ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు దయచేసి ఏ నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ లాగానో పెదరాయుడు లాగానో ప్రవర్తించవద్దు. మీరు పచ్చకామెర్లకు ట్రీట్మెంట్ తీసుకొని మీ యొక్క చూసే విధానాన్ని మీరు ప్రజా సమస్యను చూసే విధానాన్ని మార్చుకోండి అని హితవు పలుకుతున్నాను.